ఈరోజు మన వీడియోలో ఫ్లఫీ స్పంజీ కప్ కేక్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇది చేయడం చాలా ఈజీ అండి ఎవరైనా చేయగలరు బీటర్ ఓవెన్ లేకుండా మనం చేద్దాము సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని లైక్ మిక్సింగ్ జార్ తీసుకొని హాఫ్ కప్ వరకు పౌడర్ షుగర్ హాఫ్ కప్ వరకు ఏదైనా ఆయిల్ తీసుకోండి ఫ్లేవర్లెస్ ఒక ఓల్ ఎగ్ అండ్ వెనీ లైసెన్స్ కొంచెం ఆఫ్ సాల్ట్ వేసుకొని ఇది బాగా సిల్కీ స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మీరు గ్రైండ్ చేసుకోండి ఒకసారి ఇలా సిల్కీ స్మూత్ అయిన తర్వాత ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక జల్లట పెట్టుకొని అందులోకి హాఫ్ కప్ వరకు మైదా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని మనం ఈ వెట్ ఇంగ్రీడియంట్స్లో జల్లట్ తీసు చేయాలి అనమాట చేసుకున్న తర్వాత ఈ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మీరు మిక్స్ చేయాలి సో సేమ్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేస్తేనే మనకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి సో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీ కోసం నేను ఈ బాయిల్ చేసిన మిల్క్ యాడ్ చేశాను అనమాట సో టెక్స్చర్ అనేది ఈ విధంగా ఉండాలి తర్వాత ఇందులోకి టేస్ట్ గురించి నేను టూటీ ఫ్రూటీకి యాడ్ చేసుకున్నాను సో తర్వాత మీకు మీరు కావాలంటే చాకో చిప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు చాక్లెట్ ఫ్లేవర్ కోసం సో మనం ఇంట్లో వాడే ఈ టీ కప్స్ ఉంటాయి కదా ఇందులోకి త్రీ ఫోర్త్ వరకు ఫిల్ చేసుకొని కొంచెం ఇలా బీట్ చేసుకోవాలి తర్వాత పైన టాపింగ్స్ మీకు చాకో చిప్స్ కానీ చాక్లెట్ సిరప్ కానీ లేకపోతే ఈ విధంగా టూటీ ఫ్రూటీ వేసుకొని మీరు డెకరేట్ చేసుకోవచ్చు సో ప్రీ హీటెడ్ కుక్కర్లో నేను థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేస్తాను సో ఈ విధంగా ప్లేట్ మీద ఇలా అమర్చుకొని థర్టీ ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేస్తే మనకి ఈజీ అయిన ఫ్లఫీ కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోతాయి చాలా స్పంజీగా అవుతాయండి సో ఇలా టూత్పిక్ పెట్టుకొని మీరు ట్రై చెక్ చేయొచ్చు సో ఈజీగా అయిపోతాయి చాలా ఫ్లఫీగా ఉంటాయి ఫస్ట్ టైం చేసినా కూడా ఫీల్ అవ్వకుండా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి డిమోల్డ్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి చాలా ఈజీ అండి ఫస్ట్ టైం చేసినా ఫెయిల్ అవ్వకుండా వస్తాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్